హాయ్ ఆల్, నమస్తే. ఐఎమ్ సుధా రెడ్డి. వెల్కమ్ టు ఇంటి వంటలు. ఈరోజు నేను టమాటో గొజ్జు చేసి చూపిస్తానండి. ఇది మామూలుగా రెగ్యులర్గా మనం సౌత్ ఇండియాలో చేసే రెసిపీనే. ఇది చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. దీనికి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయ సన్న ముక్కలుగా తరుక్కోండి. ఉల్లిపాయ ఎంత తీసుకుంటారో దానికి డబుల్ టమాటో తీసుకోండి. టమాటోలను కూడా అంతే సన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. అలాగే మీరు తినే కారంని బట్టి పచ్చిమిరపకాయలు తీసుకోండి. నేనైతే కొంచెం ఎక్కువే వేస్తున్నా, మీ టేస్ట్ని బట్టి మీరు వేసుకోండి. ఇవి సన్న ముక్కలుగా తరుక్కోవాలి. అలాగే మనం ఇది చేసుకోవడానికి ఒక టేబుల్ స్పూన్ నూనె, ఒక పాన్ పెట్టి ఒక టేబుల్ స్పూన్ నూనె వేయండి. నూనె కాగిన తర్వాత మనం తాలింపు గింజలు వేసుకోవాలి. మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి. కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటాయండి, మధ్య మధ్యలో కొంచెం పంట కింద పడితే బాగుంటాయి. సో వేసి వీటిని చక్కగా వేయించుకోవాలి. కొంచెం బాగా వేగనివ్వండి. కొంచెం ఎర్రగా వేగితే మనకు వాసన రుచి కూడా బాగుంటాయి. ఆవాలు, జీలకర్ర, చిట్లీ, మన శనగపప్పు, మినప్పప్పు చక్కగా వేగిపోవాలి. ఇది మనకు అన్నంలోకి, చపాతీలోకి, పూరి, దోశ అన్నిటిలోకి తినొచ్చండి. చాలా బాగుంటుంది. పూరీలోకి కూడా మంచి కాంబినేషన్, కావాలంటే ట్రై చేసి చూడండి. దోశలో కూడా చాలా బాగుంటుంది. ఇవి చక్కగా వేయించండి. పూరీలోకి పొటాటోనే కాకుండా అండి, ఇది కొంచెం పుల్ల పుల్లగా ఇది కూడా చక్కగా అనిపిస్తుంది. చపాతీలోకి కూడా బాగుంటుంది, మనం ఈవినింగ్ కర్రీగా చేసుకోవచ్చు చపాతీలోకి. అలాగే దోశలో కూడా తినొచ్చు. ఇవి వేగిన తర్వాత మనం ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసి అందులో కొద్దిగా పసుపు వేసుకోండి. ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు. నేను కొంచెం క్వాంటిటీ ఎక్కువే చేస్తున్నా కాబట్టి హాఫ్ టీ స్పూన్ పసుపు. సో వేసి వేయించాలి. ఉల్లిపాయలు కొంచెం వేగాలండి. ఇప్పుడే మనం దీనికి సరిపడ ఉప్పు కూడా వేసేసుకోవచ్చు. ఉప్పు కొంచెం ఎక్కువే పడుతుంది, ఎందుకంటే టమాటో పులుపు కదా. సో మనకు కొంచెం ఎక్కువ ఉప్పు అవసరం అవుతుంది. ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత మనం ఉప్పు కూడా వేసేసుకుందాం. వేసి ఇవి కొంచెం వేగిన తర్వాత అండి మనం టమాటో ముక్కలు కూడా ఇందులో వేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఉప్పు కొంచెం ఎక్కువే పడుతుంది. ఉల్లిపాయలు కొంచెం వేగాలండి, సగం వరకు వేగిపోతే బాగుంటుంది. చక్కగా వేయించుకోండి. ఇవి కొంచెం సగం వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోల్ని ఇందులో వేసేసుకోవాలి. సన్న ముక్కలుగా కట్ చేసుకోండి, తొందరగా అవుతుంది, బాగుంటుంది. కొంచెం పెద్ద ముక్కలు అయిందంటే ఆ తొక్కలన్నీ మరి పెద్ద పెద్ద తొక్కలుగా వచ్చి అంత అనిపించదు. సో కొంచెం చిన్న ముక్కలుగానే కోసుకుంటే బాగుంటుంది. ఇది కూడా వేసిన తర్వాత చక్కగా కలపండి. కలిపి 2 నిమిషాల పాటు వేయించండి, ఎందుకంటే టమాటో ఉల్లిపాయ అంతా కలిసిపోతే బాగుంటుంది కదా. సో కొద్దిసేపు వేయించుకోవాలి. చూడండి, ఉల్లిపాయ కొంచెం ఎక్కువ వేసుకొని హాఫ్ ఉల్లిపాయ 1 టమాటో అంటే మెజర్మెంట్ చెప్తున్నా, అట్లా వేసుకోవచ్చు. లేదు టమాటో ఎక్కువ పులుపు ఉంది అనిపిస్తే మీరు ఉల్లిపాయ ఇంకొంచెం ఎక్కువ వేసుకోవాలి. కొంచెం ఉల్లిపాయ ఎక్కువ తినే ఇష్టపడే వాళ్ళైతే ఉల్లిపాయ ఎక్కువ వేసుకోండి. లేదు కొంచెం ఉల్లిపాయ తగ్గించుకొని టమాటో ఎక్కువ వేసుకొని కూడా చేసుకోవచ్చు. అయితే 1 కప్పు ఉల్లి ముక్కలకి 2 కప్పులు టమాటో ముక్కలు వేసుకుంటే బాగుంటుంది. దీన్ని కొద్దిసేపు ఇలాగే వేయించండి. వేయించిన తర్వాత మనం మూత పెట్టి స్టవ్ సిమ్లో లేదా మీడియంలో పెట్టి ఉడికించుకోవాలండి. ఎందుకంటే హైలో పెడితే మనమేం నీళ్ళు వేయట్లేదు కదా, టమాటో తెమ్మతో ఆనియన్ తెమ్మతోనే ఇది ఉడికిపోవాలి. సో మనం మూత పెట్టి సిమ్లో పెట్టేదాని వలన టమాటోలో ఉన్న నీళ్ళన్నీ బయట వచ్చి గొజ్జు చక్కగా ఉడికిపోతుంది. దీనికి ఇంకేం పొళ్ళు ఏమీ అవసరం లేదండి, దీన్ని ఇలాగే ఉడికించుకొని ఇగురు పెట్టేసుకోవడమే. సో దీనిపైన మూత పెట్టి ఉడికించుకుందాం. మధ్య మధ్యలో తీసి కలుపుతూ ఉండాలండి. చూశారు కదా బాగా నీళ్ళు ఉన్నాయి, టమాటో కూడా మెత్తగైంది. సో ఇట్లా టమాటోని కొంచెం
నలిపేయండి. స్మాష్ చేసి చక్కగా కలపండి. కలిపి మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా చూసుకుంటూ కలుపుకుంటూ ఉడికించుకోండి. చక్కగా ఉడికిపోయిన తర్వాత మనం మూత లేకుండా ఇగిరేంత వరకు వేయించుకోవాలి. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే మనం ఇలా చేసుకుంటున్నాం. టమాటో ఇంకా కొంచెం గట్టిగా ఉంది కదా, సో ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి మళ్ళీ ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ చూసుకుంటే అది కూడా చక్కగా ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు మూత తీసేసి మనం ఈ తెమ్మంతా ఇగిరిపోయేంత వరకు వేయించుకోవచ్చు. ఇప్పుడు మనం కావాలంటే దగ్గరుండి హై ఫ్లేమ్లో పెట్టుకొని అయినా వేయించేసుకోవచ్చు అండి తెమ్మ తగ్గేందుకోసం. ఉడికేంత వరకు మాత్రం సిమ్లో లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, లేకపోతే మాడిపోతుంది కదా. టమాటో నీళ్ళున్నా కూడా మనం హై ఫ్లేమ్లో పెట్టినామంటే తొందరగా మాడిపోతుంది. సిమ్లో పెడితే ఆ ఉప్పుకి నీళ్ళన్నీ ఊరి చక్కగా వచ్చి టమాటో ఉల్లిపాయ కూడా చక్కగా ఉడికిపోతుంది. దీన్ని ఇలాగే కలుపుకుంటూ వేయించుకుంటూ ఉండాలి. చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయింది. ఇట్లా దగ్గరకు అయిన తర్వాత మనం ఇంకొంచెం దగ్గరకు అయ్యేంత వరకు వేయించుకోవచ్చు. మన ఇష్టం అది, ఎంత అంటే కొంచెం తెమ్మగానే ఉండాలి అనుకుంటే ఇలాగే తీసేసుకోవచ్చు, లేదు ఇంకొంచెం డ్రై అయితే బాగుంటుందంటే ఇంకొంచెం సేపు వేయించుకోవచ్చు. ఇంతే అండి, దీనికి ఇంకా మనం వేరే ఏమి వేయనవసరం లేదు, జస్ట్ ఇలా వేయించేసుకోవడమే. ఇది మనకు చాలా వాటిలో బాగుంటుంది. నా ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళతోటి, ఫ్రెండ్స్తోటి, బంధువులతోటి నా ఛానల్ని షేర్ చేయండి. అలాగే నా మిగతా వీడియోలు కూడా చూసి మీ అభిప్రాయాల్ని కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే మీకు కావాల్సిన రెసిపీస్ అడగండి, నేను చేసి పెడతాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.